తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఒక మంత్రుల బృందం ఈరోజు సమావేశమై విద్యకు సంబంధించి రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమావేశంలోనే కేటీఆర్ గారు మంత్రి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ, చాలామంది పాల్గొన్నారు ఉన్నతాధికారులందరూ కూడా. ఈ సమావేశంలో వాళ్ళు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు కూడా ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రెండు. ఒకటి, మన ఊరు మనబడి, నాడు నేడు కింద ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో యాజ్ ఇట్ ఈస్ దాన్నే కాపీ కొట్టి మన ఊరు మనబడి. ఇక్కడ ఎవరైనా యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టారు అంటే మళ్ళీ ఏమైనా చించుకుంటారేమో, యాజ్ ఇట్ ఈజే కాపీ కొట్టారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఏపీ ప్రభుత్వాన్ని. తెలంగాణ అధికారులు అక్కడికి వెళ్ళారు, ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీళ్ళకు ఇచ్చింది. అక్కడికి వెళ్ళి దీని మీద కొన్ని రోజులు అధ్యయనం కూడా చేశారు, మళ్ళీ చించుకుంటే నేనేం చేయలేను. యాజ్ ఇట్ ఈస్గా ఇది దించేసి మన ఊరు మనబడి అని చెప్పి కార్యక్రమం. అండ్ మొదటి విడతగా కొన్ని స్కూళ్లను మౌలిక వసతులు పెంపొందించి డెవలప్ చేయాలని చెప్పి ఏ స్కూల్ అయితే నిర్ణయం తీసుకున్నామో ఆ స్కూళ్ళన్నీ కూడా జూన్ 12 మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలి అని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని ఉపేక్షించాం, కలెక్టరే మానిటర్ చేయాలి అని చెప్పారు. సో మన ఊరు మనబడి సేమ్ నాడు నేడు కింద దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. రెండు, ఇంగ్లీష్ మీడియం, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అక్కడ ఎన్ని అవాంతరాలు వచ్చాయో, ఎంతమంది పెద్ద మనుషులు మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది తెలుగును పరిరక్షించే ఉద్ధారకులు. ఇక్కడ ఇది ఒక సెటైరు, తెలుగును ప్రేమించింది ఎవరు? మీరు, నేను ప్రేమిస్తాం. నేను తెలుగును ప్రేమించే ఉద్ధారకులను ఎందుకంటున్నానంటే ఇంట్లో వాళ్ళకి సక్రమంగా 4 తెలుగు మాటలు రో, ఒక లైన్ తెలుగు రాయలేరు, మళ్ళీ తెలుగా నాకు అర్థం కాదు, తెలుగా నేను చదవలేనబ్బా, ఐఎమ్ సారీ, తెలుగు నేను చదవలేను, తెలుగు నాకు రాదు, ఇలా అంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు వచ్చి మళ్ళీ తెలుగు ఉద్ధరణకు పూనుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది అడ్డపడ్డారో మనం చూసాం. తెలంగాణలో కూడా 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలి. దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకోండి, ప్రజలను అవేర్ చేయండి, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలోనే సేమ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీచర్లకు ఏ విధంగా అయితే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ అవగాహన ఇంగ్లీష్ మీద టీచర్లకు ట్రైనింగ్ అది ఏదైతే ఇస్తున్నారో ఇక్కడ కూడా టీచర్లకు ఆ ట్రైనింగ్ లాంటిది ప్రొవైడ్ చేయండి. శిక్షణ ఇది కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేసి జూన్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దీనికి సంబంధించిన ప్రమోషన్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసి 12వ తేదీ నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా ప్రారంభించండి అని చెప్పి మంత్రుల బృందం అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరు ఇంప్లిమెంట్ చేసినా నష్టం లేదు, ప్రాబ్లం లేదు. రాజకీయాలు, రాజకీయ వేదికల మీద ఏమైనా మాట్లాడుకోవచ్చేమో, కానీ కావాలని చెప్పి వేరే రాష్ట్రానికి సంబంధించి లేనిపోనివి ఏమంటారు బిజినెస్ మీట్ల మీద మాట్లాడి అంత గోలగోల చేసుకుంటేనే ఎవరికైనా కనుక నచ్చని విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రశాంతంగా అక్కడ ఉన్నవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు వీళ్ళ మీద ఏం పంచులు వేయట్లేదే, దీని మీద సెటైర్లు ఎవరు వేయట్లేదే. ఎక్కడైనా పిల్లలు సంతోషమే కదా, చదువుకుంటే బాగుపడితే అని చెప్పి అనుకుంటారు. అంతేగా, మరి అక్కడి నుంచి తెచ్చుకున్న సాఫ్ట్వేరేగా ఇవి, ఇంకా అలా ఉంటాయి.